पंडित वेल्लूर आचंट मंडलम कोडमंचल जगह जगन सुरक्षा कार्यक्रम आचंट शासन सभ्यु चेरुकोड श्रीरंगनाथराजु पाल्गोन्नारु पेनगोड मंडलम सिद्धांत दोंगरावपालेम ग्रामाल्लो एम्मेल्ये पाल्गोनि ध्रुवीकरण पत्रालु अंदजेशारु। రాష్ట్రంలో ఎన్నడూ చేపట్టని ప్రజా సంక్షేమాలతో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడదామని ఉండి ఎంపీపీ ఇందుకూరి సీఆర్ నారాయణరాజు పిలుపునిచ్చారు. ఎన్ఆర్పీ అగ్రహార గ్రామంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే గతంలో అనేక ఇబ్బందులు పడేయమని వివరించారు. నేడు ఎస్సీ బీసీ తదితర సామాజిక వర్గాలకు ధృవీకరణ సాగు హక్కు పత్రాలు రైతు భరోసా జన ధృవీకరణ పత్రాలు తదితర పథకాలు ఇంటికి అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని తెలిపారు. గ్రామ సర్పంచ్ ఎస్ కనకదుర్గ అధ్యక్షన జరిగిన సభలో ఇంచార్జ్ తహసీల్దార్ నాయుడు మాట్లాడుతూ గ్రామ సభల ముందు వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల అవసరాలను గుర్తించి 11 రకాల సేవలకు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఎన్ఆర్పీ అగ్రహారంలో 1100 సర్టిఫికెట్లు అందజేయమని వివరించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కొండలరావు, ఎంపీటీసీ సభ్యురాలు సువర్ణలక్ష్మి, గ్రామ కార్యదర్శి జేవిడి నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధనంజయ, రామకృష్ణ, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారం గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మరి ఈరోజు వర్షంలో కూడా మరి ఇంతమంది వచ్చి సర్టిఫికేట్ తీసుకోవడానికి వచ్చినందుకు గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి జగనన్న సురక్ష అనేది కార్యక్రమం ఇదివరకంటే పూర్వకాలం సర్టిఫికేట్లు అంటే చాలా ఇబ్బంది పడేవారు బాలబాలికలు కానీ ఊళ్ళో గ్రామ ప్రజలు కానీ మరి అలా అలాంటివి ఏమీ లేకుండా తన ఇంటి ముందుకే వచ్చి సర్టిఫికేట్లు అన్నీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ బీసీ సర్టిఫికేట్లు కానీ రైతు భరోసాలు కానీ అలాగే కౌలుదార్ సర్టిఫికేట్లు కానీ మెడికల్ సర్టిఫికేట్లు కానీ రేషన్ కార్డులు అన్నీ కూడా ఇంటి ముందుకు తీసుకొచ్చి చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అనేక సంక్షేమ పథకాలు చూస్తున్నాం కదా, దేశంలోనే ఏ రాష్ట్రంలోని కూడా అనేక రకరకాల పథకాలు మనం చూసుకుంటున్నాం. అలాగే మరి అమ్మఒడి కానీ విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, అలాగే బాలింతలు, గర్భిణీశ్రీలు కూడా పౌష్టికాహారాలు, అలాగే మరి నిన్ననే మనం జగన్మోహన్ రెడ్డి గారు లేక బ్రాహ్మణులకు కూడా వయసు నిమిత్తం లేకుండా వారిని అచ్చుకోసం చేసుకోమని చెప్పి అది కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. వారికి కూడా మరి ధన్యవాదాలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మనం ఈ 2024లో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటే అనేక రకాలు మనం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగల పాదయాత్ర 2000 కిలోమీటర్ల పూర్తయిన సందర్భంగా నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు పాదయాత్ర నిర్వహించారు. పాలకొడేరు మండలం విశాఖడేరు నుంచి పెన్నాడు వరకు సాగిన పాదయాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతులకు రూపాయి 50 పైసలకు సబ్సిడీ ఇస్తామని చెప్పి రైతుల నుంచి 4 రూపాయలు వసూలు చేస్తున్నారని రామరాజు విమర్శించారు. ఇటు ఆక్వా వరి సాగులో పంట వ్యత్యాసం సంవత్సరం సంవత్సరం పెరగాలి గాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తగ్గడం మొదలైందని అన్నారు. ఆక్వా రైతులకు విద్యుత్ మేత ఖర్చులు పెరిగిపోయాయని, రైతు భరోసా రైతులకు బకాయిలు కూడా సరిపోవడం లేదని అన్నారు. ఎమ్మెల్యే మంత్రి రామరాజు మనందరికీ న్యాయం జరగాలంటే ఈ ప్రభుత్వాన్ని దింపి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల టీడీపీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన యొక్క యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి కష్టాలు కానీ నిరుపేదలు పడినటువంటి కష్టాలు కానీ వారి సమస్యలు ఏదైతే ఉన్నాయో త్రాగునీరు కానీ వ్యవసాయ రంగంలో కానీ రోడ్లు కానీ అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కరికి సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అది ఉపాధిలో కానీ అన్ని రంగాల్లో కానీ పారిశ్రామికంగా కానీ అన్నీ కూడా తెలుసుకుంటూ పాదయాత్ర ప్రారంభించి 400 రోజుల్లో 4000 కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకుని సుమారుగా 152 రోజులకే ఈ యొక్క యువగాలం పాదయాత్ర సంబంధించి 2000 కిలోమీటర్లు పైచిలుకు దాటడం జరిగింది. ఈ రోజుకి
ఏదైనా నాయకుడు రోజుకి 10 కిలోమీటర్లు గతంలో కూడా ఎంతో మంది నాయకులు నడిచారు నడిచినటువంటి నాయకులు కూడా చూస్తున్నాం మనం అందరం కూడా వారందరూ కూడా యాండ్ అండ్ యావరేజ్ 8 కిలోమీటర్లు కూడా నడవాలి ఆ 10 కిలోమీటర్ల లోపు నడిచారు కానీ మన యొక్క యువ నాయకుడు యువగలం తెలియజేసుకుంటూ ఏదైతే ప్రజల వద్దకి వెళ్తూ అన్నీ కూడా తెలుసుకుంటూ సుమారుగా 14 కిలోమీటర్లు 13 నుంచి 14 కిలోమీటర్లు 152 రోజుల్లో 2000 కిలోమీటర్లు పైన నడవడం జరిగింది అంటే ఎవరైనా రోజుకి 10 కిలోమీటర్లు అంటే 1500-1600 కిలోమీటర్ల లోపే నడవాలా అటువంటిది అనుకున్న రీతిలో కన్నా ముందరే ఈ యొక్క టార్గెట్ పూర్తి చేసుకుంటూ 4000 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడానికి ఆయన చేస్తున్నటువంటి కష్టానికి మద్దతుగా మనం 2000 కిలోమీటర్లు పూర్తయిన మద్దతుగా అందరం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పాదయాత్ర చేయడం జరిగింది ఆరేడు గ్రామంలో పిప్పిరిశెట్టి పోలీసులో చెరువు మీద పనిచేస్తున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన భీమా పొడియం అనే వ్యక్తి అతని స్నేహితుడు నశీష్ కుమార్ కలిసి టిఫిన్ చేసేందుకు ఆరేడులో రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా ఉండి వైపు నుంచి గణపురం వెళ్తున్న టాటా మ్యాజిక్ వ్యాన్ అతివేగంగా బలంగా ఢీకొట్టడంతో భీమా పొడియం కు ముఖం పైన బలమైన గాయాలు తగలడంతో అక్కడక్కడే మృతి చెందాడు అతని స్నేహితుడు నశీష్ కుమార్ పక్కనే ఉన్న పంట బోదలో పడిపోవడంతో ఊపిరాడక చనిపోయాడు వ్యాన్ నడుపుతున్న వ్యక్తిని గ్రామస్తులు పట్టుకోగా తాగిన మైకంలో వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు వీరవాసుల మండలం కొంతివాడ ఎస్బీఐ ఏటీఎం ను పాల్గొట్టి చోరీ చేయడానికి దొంగలు ప్రయత్నించారు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ నుంచి వీరవాసం పోలీసులకు సమాచారం అందడంతో చోరీకి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తాడేపల్లిగూడెంలో గోవా రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న 4 వ్యక్తులను తాడేపల్లిగూడెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు మినీ లారీ సీజ్ చేసి 10 లక్షల రూపాయల విలువ గల 1696 మద్యం సీసాలు 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు కార్యక్రమంలో తాడేపల్లిగూడెం సెప్ సీబీఐ బి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు నిడదవోలు నియోజకవర్గంలోని నిడదవోలులో జ్యోతి కాలనీలో 20 వార్డులో తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టో కరపత్రాలను పంచుతూ ప్రజలకు విస్తృత ప్రచారాన్ని నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు కుందల వీరవెంకట సత్యనారాయణ చేపట్టారు కార్యక్రమంలో ఆయన వెంట నిడదవోలు పట్టణ తెలుగుదేశం మాజీ అధ్యక్షులు గూడపాటి వెంకట్రావు వాకలపూడి వెంకటరత్నం అంబటి వెంకటరమణ ఎస్కే బాబు దాసరి వనమయ్య కుమ్మర్తి చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం మొన్న జరిగిన మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు దాంట్లో మహిళలకు ఎక్కువ అవకాశం కల్పించారు దానిలో భాగంగా ప్రతి మహిళకి ఏదో బెనిఫిట్ కలగాలి అనే ఉద్దేశంతో ఆయన కొత్త పథకాలు ప్రవేశపెట్టారు దాంట్లో ఆడబిడ్డ నిధి అని ఒక పథకం పెట్టారు దాంట్లో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకి నెలకి 1500 వాళ్ళ అకౌంట్లో వేసేలాగా అదో పథకం ప్రతి ఆడబిడ్డకి లబ్ధి చేకూరాలని అలాగే పెన్షన్ 2750 ఉన్నదాన్ని 4000 చేశారు అది కాకుండా తల్లికి వందనం అని దాంట్లో ఎంతమంది చదువుకుంటే ఎంతమంది పిల్లలకి ఒక్కొక్కళ్ళకి 15000 వాళ్ళ అకౌంట్లో ఇచ్చేలాగా అలాగే మహిళలకి దీపం పథకంలో సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తారు అది కాకుండా మహిళలందరికీ బస్సులో జిల్లాలో బస్ టికెట్ తీయక లేకుండా ఫ్రీ పాస్లు ఇస్తారు ఏ మహిళ బస్సులో టికెట్ తీయక్కలేదన్నమాట జిల్లా కలెక్టర్లోని వికాసవారి ఆధ్వర్యంలో శనివారం జరిగిన జామీలకు 55 మంది హాజరయ్యారని జిల్లా కలెక్టర్ కె మాధవీరత్న ఒక ప్రకటనలో తెలిపారు ఈ రోజు నిర్వహించిన ఉద్యోగ మేళలో 29 మంది నిరుద్యోగులు ఎంపికైనట్లు తెలిపారు క్రెడిట్స్ ఫైనాన్స్ 12 ముత్తూత్ ఫైనాన్స్ 12 డిక్సన్కు 5 ఎంపికయ్యారని తెలిపారు వికాస మేనేజర్ సత్యనారాయణ ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు ఉండాజోర మండలం తాడిపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ శాసన సభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అధికారుల సమక్షంలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదని తెలుసుకోవడమే కాకుండా వారి అవసరాలను గుర్తించడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు తెలిపారు ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు
प्रधानमंत्री मत्स्य संपद योजना पथकम द्वारा रावलपाले मंडलम गोपालपुरम चेंदिन गेदिन मणिकंठ भार्य गेदिन सोमलक्ष्मिकी की सब्सिडीपै लाइफ फिश ट्रांसपोर्ट वेहिकल मंजूरैंदि। ई वाहनानि गुरुवारं गोपालपुरंलो जरिगिन कार्यक्रमंलो प्रभुत्व विप शासन सभ्युलु चिल्ल जग्गिरेड्डि लब्धिदारुलकु अंदजेशारु। कार्यक्रमंलो स्थानिक प्रजाप्रतिनिधुलु पाल्गोन्नारु। ముమ్మడివరం నియోజకవర్గంలో ఉదయం నుండి వర్షం కురిసింది। వర్షాకాలం వచ్చినా కనీస వర్షపాతం నమోదు కాక వర్షాలు పూర్తి స్థాయిలో రాక రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। రెండు మూడు రోజులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది। వర్షాలు కురవడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు। ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు। జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం జిలుగుమిల్లి తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి। దీంతో జిలుగుమిల్లి నుండి కొయ్యపల్లె వెళ్లే దారిలో అసోరాపేట వాగు పొంగుతోంది। పట్టణపాలెం వద్ద జిల్లేరు కాలువ పొంగుతోంది। ఈనాటి బంగారు మాట। తెలివైన వారు అదృష్టంపై ఆశ్రయ పెట్టుకోరు। ఎమర్సన్। ఈ వాటిని ఇంతటితో సమాప్తం। తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం। అంతవరకు సెలవు। నమస్కారం।